తెలంగాణలో ఏ క్షణంలోనైనా కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగులు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉద్యోగులందరూ విధుల బహిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా కరెంట్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధీర్, విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా విద్యుత్ ఉద్యోగులు తమ విధులకు విధులను బహిష్కరించి పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను అదేవిధంగా డిస్కమ్ అన్నింటి కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం కుట్ర చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మె కారణంగా తెలంగాణలో ఏ క్షణమైనా కానీ విద్యుత్కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ గ్రిడ్లకు సంబంధించి కూడా గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్ సరఫరా కానీ అంతరాయం కలిగితే దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టమైన చర్యగా విద్యుత్ ఉద్యోగులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న ఉద్యోగులు ఈ రోజు మెరుపు సమ్మెకు పిలుపునిచ్చడం జరిగింది. పార్లమెంట్ లో కనుక విద్యుత్ బిల్లు కనుక పాస్ అవుతే మాత్రం రాబోయే రోజుల్లో అంధకారంలో రాష్ట్రాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను కేంద్రం పొందుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తి స్థాయిలో విద్యుత్ వ్యవస్థను అందించే కూడా ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే కుట్రలు చేస్తుందని చెప్పేసి విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులతో పాటుగా రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా ఇది తీరని నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పేసి విద్యుత్ నిపుణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగులు హైదరాబాద్ లోని విద్యుత్ కంపెనీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సంస్థల్లో విద్యుత్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి వారు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రావణి. రైట్, తెలంగాణలో ఏ క్షణంలోనైనా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగులు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఉద్యోగులందరూ విధుల బహిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా కరెంటు సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. దగ్గరికి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు కేటీపీసీ ముందు విద్యుత్ జేఏసీ ధర్నాకు దిగింది. పార్లమెంటులో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా విధులు బహిష్కరించారు ఉద్యోగులు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీరింగ్ పిలుపుతో దేశవ్యాప్త విధులు బహిష్కరించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం వెనక్కి తగ్గకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. విద్యుత్ సవరణ చట్టం బిల్లును నిలిపివేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాలో విద్యుత్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్ లో విద్యుత్ కార్మికులు, ఇంజనీర్లు విధులు బహిష్కరించి ప్రధాన గేట్ ముందు మహాధర్నా చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటికైనా బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు.